नमस्कार काउंसिलर वार्ड नंबर 1 SB PBMC चैनल में हम आपका स्वागत करते हैं। आज हम यहां पर तेलुगु देशम पार्टी अंडमान निकोबार आइलैंड्स के ओर से मेंबरशिप ड्राइव शुरुआत करने वाले हैं। इस मेंबरशिप ड्राइव में पार्टिसिपेट करने के लिए आंध्र प्रदेश से मेंबर ऑफ पार्लियामेंट विजयनगरम के मेंबर ऑफ पार्लियामेंट अप्पल नायडू गारू जी आए हैं, साथ में हमारे तेलुगु देशम के अंडमान निकोबार आइलैंड्स के इंचार्ज माधव नायडू गारू भी है, बाकी हमारे जो तेलुगु देशम के प्रेसिडेंट माणिक्यराव जी और बाकी जो तेलुगु देशम के स्टेट कमेटी मेंबर्स और दोनों काउंसलर्स एक्स चेयरपर्सन सेल्वी मैडम और मैं शाहुल हमीद, हम सब तैनात हैं। हमारे साथ तेलुगु देशम के मेंबर्स भी आए हैं, तेलुगु देशम के स्टेट कमेटी मेंबर्स भी आए हैं, तो आगे के प्रोग्राम को जारी रखेंगे। देखिए और देखकर हमारे चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए। थैंक यू। మన ముఖ్యమంత్రి చేసిన శ్రీ కె అప్పలనాయుడు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం. ఈరోజు మన అండమాన్ దీనికి రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గోపా శ్రీ మాధవ నాయుడు గారు మనకి రావడం జరిగింది. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల అధ్యక్షులు శ్రీ ఎన్ మాణిక్యరావు గారు కూడా ఈ సందర్భంగా మన ముందున్నారు. అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ సావలమిడి గారు, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ శ్రీ శ్రీ మేడం కూడా మన ముందున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి విచ్చేసరికి సురేష్ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పిటి జాబ్స్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా అందమా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు అక్టోబర్ 26, 2024 మెంబర్షిప్ నమోదు కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా దీని విషయం మీద అండమాన్ నికోబార్ దీవుల అధ్యక్షులు శ్రీ ఎన్ మాణిక్యరావు గారు రెండు విషయాలు తెలియజేయడం కోరుతున్నాం. తెలుగుదేశ పార్టీ కార్యకర్తలకు అభినందనలు, నమస్కారం. 26వ తేదీ మన నాయకుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేశ్వరరావు గారి అధ్యక్షతన మెంబర్షిప్కి మనకు చేయడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇచ్చేసినటువంటి అప్పల్ నాయుడు సార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం జిల్లా,
అదే విధంగా అండమాన్ నికోబార్ దీవుల ఇన్ఛార్జ్ వర్యులు మరియు నేషనల్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ మాధవరాయుడు గారు కూడా మనకు పొద్దులు పార్టీ ఆరంభం నుంచి ఈరోజు వరకు కూడా ఆయన సేవ హైదరాబాద్. అదేవిధంగా ముఖ్యమంత్రి రెండు వచ్చేసినటువంటి సురేష్ చౌదరి గారు పార్టీకి ఎలాగైనా వెన్నదన్నుగా ఉంటూ మన ఎంపీ గారికి హానీసులు చేరువరావు గారుగా ఉంటూ పార్టీని పార్టీకి ఎంటలేని సేవ చేస్తున్నారు. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో మూడోసారి రెండోసారి చైర్మన్ గా అవకాశాలు తగ్గించుకొని తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ సెలివ్ మేడం, ఎస్ చైర్పర్సన్ టీడీపీ, అదేవిధంగా వార్డ్ నెంబర్ 1 సాహుల్ అబీద్ కౌన్సిలర్, ఆయన యొక్క యాక్టివిటీస్ అందరికీ తెలుసు. ఒక చోటుగా ఏదున్నా కానీ పటాపంచం చేస్తూ వార్డుని ఒక బలం కలుపుకుంటూ రెండు వార్డులలో కూడా వార్డు నెంబర్ 1 వార్డు నెంబర్ 2 దిశ దశ తెలుగుదేశం పార్టీకి ఒక కార్యరూపం కానుస్తున్నారు. అదేవిధంగా పార్టీ యొక్క స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎనలేని సేవలు చేస్తూ గత 24 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసి ఎటువంటి విషయంలో కూడా ఏమీ ఆశించకుండా ఇంతవరకు నాకు ఎదుగుదలగా ఉంది. తిరిగి నేషనల్ అధ్యక్షులు ఇప్పుడు నూతన కార్యవర్గానికి అధ్యక్షుడిగా ప్రకటన చేయడం నిన్న 25వ తేదీ జరిగింది. అది దేశవ్యాప్తంగా ఒక బీసీ నాయకుడిగా మనకి ఇచ్చిన అవకాశం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా భవిష్యత్ కార్యాచరణ ఏది తరతరాలకు ఈ రోజు మనం వేసే ఒక బీజం అనేది కొన్ని తరాలకు అది ఫలాలు ఇస్తూ ఎంతమందికి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశం ద్వారా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి పార్టీ అధ్యక్షుడిగా ఆయన లేని సేవ చేస్తా ఉన్నారో మనం అర్థం చేస్తున్నాం. హైదరాబాద్ని ప్రపంచంలోనే ఒక దిక్సూచిగా తయారు చేసి తిరిగి మన విభజన జరిగిన తర్వాత 2014లో ఆయన 4 సంవత్సరాలు కూడా 4.5 సంవత్సరం దశలో పట్టుకుంటూ దశలోనే ఆయన జీవనాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ఎన్నో కలగన్నారు. కానీ మన దురుద్దేశం మనకేంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచించారో తెలియదు కానీ ఒక అరాపకుడు ఒక దేశద్రోహి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డికి అధికారాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పనిచేశారు. ఎక్కడ చూసినా ప్రజల్ని నాయకుల్ని హింసించి బాధించాడు. అది అందరికీ తెలుసు. మీరు ప్రతిరోజు మీడియాలో చూస్తున్నారు, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం కూడా సెకండ్ సెకండ్గా మనకు తెలుస్తూనే ఉంది. కనుక చెప్పుకుంటూ పోతే చేస్తానంటుంది కానీ అయితే మనకు అవసరం లేదు. ఈరోజు అండమాన్ కూడా చరిత్రలో ఒక మైలురాయి వేయడానికి మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఆయన ఐటీ రంగానికే ఒక దిక్చూసి. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇటు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి ఒక యువతకు మార్గదర్శకుడుగా ఈరోజు మనం విమర్శిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేశంలోనే ప్రపంచంలోనే ఒక బలమైన కేడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి వెళ్ళుదలుగా మాన ప్రాణాలకు తెగించి ఆస్తులు కూడా కార్యకర్తగా ఎల్లేని సేవ చేస్తున్నారు. అందుకే ఆయన ఒక ఆలోచన పుట్టుకొనటం నా కార్యకర్తలు ఎప్పుడు కూడా ఏ విషయంలో ఏ పొరపాటు జరిగినా ఎక్కడైనా చదవని ఇన్సిడెంట్స్ జరిగినా వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడగొట్టని ప్రతి ఒక్కరికి ఎవరైతే మన
ఓటర్ ఐడి తో మెంబర్షిప్ తీసుకుంటున్నారు ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ఆ కుటుంబంలో ముఖ్యులకి ఏమైంది ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ గురించి విద్యను ఎవరికైనా పిల్లలు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి విద్యను కొనసాగించడానికి పార్టీ అవకాశాలు ఇస్తా ఉంది ఇటువంటి బృహత్తర కార్యక్రమాలన్నీ ఆయన ఆలోచన దృక్పథంతో ఎంటైర్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళకు మెంబర్షిప్ ఇచ్చేసి వాళ్ళందరినీ ఆదుకోలేదని బిచ్చు శ్రీధర్ వరకు ఈరోజు మనం ఎంపీ గారిని పంపించేసి అండమాన్ నికోబార్లో ఒక దిశ దశ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా ఎన్ని రాళ్ళైతే వాళ్ళు కష్టపడ్డారో దానికి ఒక ప్రతిగా ఆయన పంపించేసి ఇక్కడ సమస్యలన్నీ తెలుసుకొని వచ్చి పార్టీ అధిష్టానానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వినవచ్చాలని ఆయన మార్గదర్శకులుగా పంపించారు అది మన పూర్వజన సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను అందుకని ఈ యొక్క మెంబర్షిప్ని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అన్ని అండమానంలో నికోబార్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా అవకాశం కల్పించాలని మనమందరం కృషి చేసి ఈ వచ్చి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మెంబర్షిప్ చేసి అత్యధికంగా అండమాన్ నికోబార్ నుంచి మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయాలని నేను కోరుకుంటున్నాను సోదరులారా ఇంతకుముందు కూడా ఎన్నో పర్యవసానాలు జరిగాయి తెలుగు వాళ్ళలో గుర్తింపు లేకుండా పోయింది కనీసం ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం రవ్యాంధ్రప్రదేశ్కి ఒక నిత్యూశీలం అన్న నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయన దృష్టికి అండమాన్ నికోబార్లో జరుగుతున్న ఏ ప్రాబ్లం అయినా తీసుకెళ్ళి మనం షార్ట్అవుట్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తుకి మన పిల్లల విద్యా వ్యవస్థకి ఒక మార్పు తీసుకురావాలనేది కూడా నారా లోకేష్ గారి అభిప్రాయం నేను 16వ తేదీ నాకు సపరేట్గా పిలిచేసి అండమాన్ గురించి అన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడున్న వ్యవస్థ ఏంటి ఈ వ్యవస్థను ఏ విధంగా పరిరక్షించాలి ఈ యొక్క అండమాన్ నికోబార్లో ప్రజల యొక్క స్థితిగతులను కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ విద్యా వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అక్కడ సరైన అవకాశాలు దొరకట్లేదు మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది దానికి అనుగుణంగా నారా లోకేష్ గారు ఆయన హామీ ఇస్తున్నారు త్వరలోనే అండమాన్ నికోబార్ కూడా లోకేష్ బాబు తీసుకురావాలని మన ఈరోజు ముఖ్య అతిథులైనటువంటి అప్పలనాయుడు సార్ ద్వారా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఆయన చోవగా ఆయన కృషి చేస్తే అండమాన్ని ఒక సుమారుగా మార్చేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనందరికీ అవకాశం వస్తుంది అందువల్ల ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఈరోజు సమావేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెంబర్షిప్ని ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇప్పుడు మన బిజేశ్వర గారు వినవిస్తారు దాంట్లో భాగంగానే ఈ మెంబర్షిప్ని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది ఆ సెల్ ఫోన్లో ఏ విధంగా దాన్ని క్రోడీకరించాలి ఎలాగ మెంబర్షిప్ చేసుకోవాలని మీ చేతుల నుంచి మీరే చేసుకోవచ్చు ఎవరికి తయారాగలేదు అదేవిధంగా కొంతమంది టెక్నీషియన్స్ కూడా పంపిస్తున్నారు త్వరలోనే ప్రతి ఇంటికి కూడా ఒక కమిటీలో ఒక మెంబర్ని మీకు ఇచ్చేసి ఇచ్చారుగా మన టెక్నీషియన్స్ వస్తారు వాళ్ళందరికీ మెంబర్షిప్ ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పించేసి వాళ్ళు కూడా మీతో చేదోడవడం చేస్తారు అందరూ కూడా ఈ యొక్క మెంబర్షిప్ని విరివిగా చేసి మీ యొక్క కుటుంబ పరిరక్షణకి మన పిల్లల భవిష్యత్తుకి మీరు పాటలు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాగి జై తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాగున్నాయి అండమాన్ నికోబార్ దీని అధ్యక్షులు దానికి సమంగా నిర్వహణ జరిగింది తదుపరి మన అభివృద్ధి చేసినటువంటి ఎంపీ గారిని అండమాన్ నికోబార్
ఆఫీసర్ నియమించినందుకు మరోసారి మన అధ్యక్ష గారికి సంపూర్ణంగా గౌరవిస్తున్నాము. చెప్పండి మాటలు గట్టిగా. అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పి పాపయ్య గారు కూడా గౌరవించడం జరిగింది. మన ముఖ్య ఎంపీ గారికి స్వాగతం సత్కరిస్తారు. మన ఎంపీ గారికి సత్కరించారు. అదేవిధంగా ఇప్పుడు వార్డ్ నెంబర్ 1 మాస్టర్ శ్రీ స్వామి కూడా మన ఎంపీ గారికి స్వాగత సత్కరించారు. అదేవిధంగా మన గణపతి సారాభాగా వస్తున్న కూర్చున్నాం. అదేవిధంగా వెంకట లక్ష్మి గారు కూడా స్వాగత సత్కారంలో కోరుతున్నాం. ఈరోజు మనకి సభ్యత నమోదు కార్యక్రమం ఇచ్చేశారు. దాని విషయంలో కూడా మనం సాధించాం కాబట్టి దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా వివరిస్తారు. సార్ రెండు విషయాలకి మండలాన్ని ఇంకొకరు తెలియజేస్తున్నాం సార్. మీరు సుమారుగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మీ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం. గతంలో సార్ 2000 సంవత్సరంలో మాకు ఇక్కడ బజార్ మోహన్పూర్ మార్కెట్లో చిన్న ఆఫీస్ ఉండేది. వర్షం వస్తే మాక నీటిలోనే మీటింగ్ జరిగేది సార్. దాని తర్వాత మరో ఆఫీస్ సిపరేట్ జరిగింది. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ పార్టీని మన గౌరవ ఎన్సైజ్ నాగనాయుడు గారు, అదేవిధంగా శ్రీ ఎన్ మాణిక్యాల గారు అధ్యక్షులు చాలా చక్కగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలని అందరినీ కూడా ఈ అండమాన్ ఇబ్బందుల్లో తీసుకుంటూ ముఖ్యమంత్రి కూడా చాలా విషయం తీసుకోవడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా మాకు చాలా పెద్దదైన లోటు ఆఫీస్ లేకపోవడం, ఎక్కడైనా ఆఫీస్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అదేవిధంగా ప్రస్తుతానికి మన అధ్యక్షులు మాణిక్యాల విధిపై ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది రోజు చూసే ఉంటారు, అది చాలా లోపలగా ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
ఆఫీస్ కి మీటింగ్ కి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా అక్కడ ప్రతి ఒక్కరు వస్తున్నారు సార్. మాము కూడా చాలా పార్టీ కోసం కష్టపడుతూ ఈ యొక్క పార్టీని ప్రతి ఒక్కరి ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా సార్ చెప్పుకోవాలంటే మాధవరాణి గారు అదేవిధంగా మన మాణిక్యాల గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నిజం చెప్తున్నా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండదని సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు చెప్తున్నా గత కొన్ని సంవత్సరాలు కూడా మేము అతనితో ఇద్దరం కాబట్టి చాలా బాధలు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రోజు 2010లో మా చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజు 18 వార్డులకి మున్సిపల్ కౌన్సిల్లో ప్రకటించింది సార్. మొట్టమొదటిసారి 2010లో ఒకే ఒక సీటు గెలుచుకోవడం జరిగింది. తర్వాత 2015లో మళ్ళీ 24 వార్డులు అయిన తర్వాత అప్పుడు 18 వార్డులు ఎంచుకుంటూ 2 వార్డులు కార్యక్రమం చేసుకోవడం జరిగింది 2015లో. అదేవిధంగా అప్పుడు కూడా సార్ 2010 2017 ఏ పార్టీతో కూడా పొత్తులేదు సార్. మేము సింగల్ గా కూడా పార్టీని 2 సీట్లు గెలుచుకున్నాం. అదేవిధంగా 2022 మళ్ళీ సింగల్ గా వెళ్ళి మళ్ళీ 2 సీట్లు రాకపోవడం వాళ్ళ సాగుల అమిత్ గారిని అదేవిధంగా రాజాకపల్ వాళ్ళు సెకండ్ వార్డు గెలుచుకుంటూ మిగతా 7 వార్డు సార్ సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. అదే ఆ సందర్భంలో వారి పొత్తుదని ఉంటే ఇప్పుడు మన పార్టీ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉందని సందర్భంగా తెలియజేస్తాం సార్. ప్రతి ఒక్క విషయం సార్ ఇక్కడ ఏ పార్టీ కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క పనిచేసినా సరే హైకమాండ్ ప్రతి ఒక్క విషయం ఇక్కడ నుంచి ప్రతి విషయం తెలియజేస్తాం సార్. హైకమాండ్ నుంచి నాకు ఏ ఆదేశాలు వస్తుంటే కాంగ్రెస్ పార్టీతో వెళ్ళకంటే అంతా వెళ్తున్నాం, బీజేపీ పార్టీ తెలుగుంటే బీజేపీ పార్టీ తెలుగుతున్నాం. ఆ హైకమాండ్ మాటలు వెళ్ళుకుంటూ ఈ రోజు ఇంతవరకు తీసుకొని కానీ పెద్దలు మన మాధవరాణి గారు అదేవిధంగా మాణిక్యాల గారు ఆ సందర్భంగా మరోసారి మనకి అధ్యక్షుడిగా నియమైతే జరిగింది. చాలా ఖుషి అధ్యక్షుడు సార్. కాబట్టి ఇంకా చాలా విషయాలున్నాయి సార్. మాకు మెయిన్ ఏంటంటే ఒకటి పార్టీ ల్యాండ్ అండ్ పార్టీ ఆఫీస్ కావాలండి. సెకండ్ ఫైనాన్షియల్ ఏంటంటే మనం ముందుకెళ్ళం సార్. ఇక్కడ మన దేశంలాగా పెద్ద పెద్ద ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఎవరు లేరు, అంత నిరుద్యోగ ఉన్నారు, ఇంతవరకు నడిపించారు ఏ ఒక్క ఎలక్షన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ ఏ ఒక్క మీటింగ్ కానీ ఈ ఒక కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మాట్లాడి ఖర్చులు పెట్టి సార్ 2015 మొట్టమొదటిసారిగా మన హైకమాండ్ గారు గమనించి కొత్త ఫైనాన్స్ జరిగింది సార్. ఇంతవరకు కూడా హైకమాండ్ చెప్పినటువంటి ఫైనాన్స్ కూడా ఏమి రాలేదండి. కాబట్టి మేమంతా ఇప్పుడు ఇక్కడ సమస్యలు చేస్తూ వెళ్తున్నారు కాబట్టి మరింత బలపడి చేయాల్సి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలుగు వారు అండమాన్ నికోబార్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవాలండి సార్, మనం ఆల్రెడీ బీజేపీతో ఎలాంటిలో ఉన్నాం, ఎలాంటి కొనసాగుతున్నాం, అయినప్పటికీ మన ఒక తెలుగు వారు కావచ్చు, పర్లెన్స్ కావచ్చు, కొంతమంది ఇంకా కావచ్చు, వాళ్ళందరూ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ పార్టీ డిపార్ట్మెంట్ కూడా తీవ్రంగా పనిచేస్తూ సుమారుగా 18 సంవత్సరాలు వైపు కూడా ఇంతవరకు పార్టీ లేవు. తనలో ఎక్కువ సార్లు మనం తెలుగు వారు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం కొత్తగా భాగంగా బీజేపీలో ఉన్నాం. ఈ యొక్క సమస్యలను కూడా మీరు తీసుకెళ్తారని తెలియజేస్తున్నా. అదేవిధంగా సార్ ముఖ్యంగా మేము ఒక జెండా తీసుకున్నాం సార్. ఏంటంటే ఫ్లైట్ సార్ విషయం ఫ్లైట్ చెప్పుకోవాలంటే చెన్నైకి 4500 ఉంది, కలకత్తాకి 4500 ఉంది. కానీ మన ప్రభుత్వం నేను విశాఖపట్నం వెళ్ళాలంటే ఇప్పుడు రేపు వెళ్ళాలంటే మనకి 15000 14000 ఉంటున్నాయి. కాబట్టి ఈ ఇప్పుడు మన పార్టీ ఎంపీలను నిర్మించాలి శ్రీ రామబాబు గారికి ఒక విషయాన్ని మీరు తెలియపరచాలని కోరుతాను సార్. ఎందుకంటే ఇప్పుడు మన సంక్రాంతికి మన తెలుగు వారు చాలామంది ముగ్గుపోయి వెళ్తారు, అదేవిధంగా స్కూల్ చదువు వచ్చేటప్పుడు చాలామంది వెళ్తారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఆగస్టు నుంచి కూడా మనకి వైజాగ్ షిప్ లేవు. ఎందుకంటే షిప్ ఒకటి ఉండేది, అది కూడా ఇప్పుడు టేక్ వెళ్ళిపోయింది. కాబట్టి మనకి ఫైట్ సర్వీస్ వెళ్ళాలి. ఫైట్ సర్వీస్ వెళ్ళాలంటే మనకి తెలుగు వారు చాలామంది చాలా దూరించేస్తారు కదా. ఫ్లైట్ సడన్ వెళ్ళాలంటే 10 15 నడుస్తున్నాయి. అదే చెన్నై వెళ్ళాలంటే మనం కనెక్టింగ్ వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఫ్లైట్ చెన్నై కలకత్తా కాబట్టి కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంతమందితో పట్టుదలు ఆఫీసు చాలామంది పనిచేస్తున్నారు. మన ఏ ఒక్క విషయంలో కానీ ఏ యొక్క సమస్యలో కానీ మన తెలుగు వారు ఎక్కడంటే మనకి సరైన ఒక రెస్పెక్ట్ అనేది దొరకడం లేదు. కాబట్టి ఇప్పటికీ మనం ఏంటంటే మన ఎన్డీఏకి సార్లు ఉన్నాం, మోదీ గారు మన చంద్రబాబు గారికి ఉన్నారు,
అదే విధంగా అండమాన్ నికోబార్లో కూడా మనం బీజేపీతో సహా ఉన్నాం కాబట్టి మన తెలుగువారి సమస్య. అదేవిధంగా అండమాన్ నికోబార్లో చాలా సమస్య సార్, ఒకటి కరెంటు సమస్య చాలా పెద్దది, అదే వార్డులో లైట్లు లేవు, నీరు ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మన జాతీయ అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు గారి తీసుకెళ్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇంకా మెంబర్ విషయంలో చాలా విషయాలు మీకు తెలియజేస్తారు. ఇప్పుడు టీడీపీ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 5 కౌన్సిలర్ శ్రీ సావుల అమ్మిది గారు వచ్చి మీ యొక్క ఉపన్యాసాన్ని తెలియజేస్తారని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆదరణీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సహాయకి కలిశెట్టి నాయుడు గారికి, అప్పుల నాయుడు గారికి, హారే అంతర్మాని గోపాలయ్య, తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ మాధవ్ నాయుడు గారికి, సురేష్ బార్ అంతర్మాని గోపాలయ్య తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇంకో పూరా భరోసా కర్తా ఇంకో ఫిరీక్ బార్ అంతర్మాని గోపాలయ్య కి ప్రెసిడెంట్ ఘోషిత్ కియా హై, శ్రీ ఎన్ మాస్కరావు గారికి, సురేష్ చౌదరి గారికి, మరి మెహన్ వార్డ్ నెంబర్ 5 కౌన్సిలర్ ఎక్స్ చైర్మన్ ఎల్వి కడన్ గారు, బిజు సార్ మాతా భాయ్ ఆర్ బాకీ జితనే భీ యహాన్ పర్ ఆయే హుయే జితనే భీ తెలుగుదేశం పార్టీ కే స్టేట్ కమిటీ మెంబర్స్, జితనే భీ లోగ్ ఆప్ సబ్కో యహాన్ పర్ స్వాగత్ కర్తే హుయే సార్. ఐసే బహుత్ కుచ్ బతా జో ఆప్కో కహనా తో హై బట్ సమయ కీ కమీ హై, ఔర్ హమారే జో యహాన్ పర్ జో లోగ్ ఆయే హై బర్నింగ్ ఇష్యూ తో మతలబ్ బహుత్ హై. వేసే భీ జో హమారే జో భారతీయ జనతా పార్టీ కే జో ఎంపీ సాహబ్ జో చైర్మన్ హై, పహలే జో ఎలక్షన్ హువా తా तो हमारा जो तमाम तेलुगुदेशम पार्टी उनके साथ सपोर्ट कर कर उनको बताया भाई भारी बहुमत से 20 से 22,000 वोट से उनको अपने जिताया भी है. उनका जीत में बताया हमारा तेलुगुदेशम पार्टी का एक बहुत बड़ा बहुमत था. फिर भी हम जो है उनसे तो उम्मीद रखते ही हैं. हमारे जो अंदमान के एमपी साहब उसके साथ साथ आप जो है उनके उम्मीद आए हैं और हमको ये भी मालूम है कि आप जो है हमारे नारा चंद्रबाबू नायडू हमारा जो चीफ मिनिस्टर का बहुत करीबी है, बहुत नजदीकी है. तो आपसे हम लोग मतलब कुछ कुछ चीज़ का डिमांड करेंगे. जैसे कि अभी हमारे जो गांधा भाई ने कहा सही बात है, यहाँ से जो है बाकी सारा जगह के लिए मतलब आप देखिए आज आपको मतलब मैंने बताया था सवेरे अभी जो है मतलब कुछ मतलब दिन के बाद मतलब जो है यहाँ से मलेशिया के लिए भी फ्लाइट छोड़ने वाला है, उसका भी टिकट 4,000, 3,000, 4,000 फ्लाइट छोड़ने वाला है. बट हमारे जो यहाँ पे तेलुगु भाई लोग इतना ज़्यादा है पॉपुलर में हर वार्ड में उन्होंने कम से कम 40,000 से ज़्यादा लोग मतलब यहाँ पर है. तो हम आपसे ये रिक्वेस्ट करेंगे कि सर आप कैसे भी मतलब जो है हमारे मतलब जो यहाँ के जो तेलुगु बनने के लिए आपसे एकदम हाथ जोड़ के रिक्वेस्ट है सर कि हमारे लिए मतलब जो वैजाग का जो फ्लाइट मतलब रेगुलर और उसका जो टिकट का रेट मतलब कम से कम 4,000 से 5,000 रुपये जो है फिक्स करने के आप कैसे आप बात कीजिए सर. ये मतलब हमारा पूरा प्रोग्राम मतलब अंडमान निकोबार के तेलुगु कम्युनिटी के बहुत जरूरी है. साथ साथ क्योंकि आपसे इसीलिए हमने कहा कि अजय सिंह जो मिनिस्टर है और हमारे जो यहाँ पे जो तेलुगु भाई के साथ साथ क्योंकि हम लोग अक्सर जो है तेलुगु देशम में हम लोग मतलब तमिल भाइयों की तेलुगु देशम में बहुत बोलते हैं. तो हमारे एक और एक रिक्वेस्ट की सिविल एविएशन मिनिस्टर जो है हमारे ही मतलब तेलुगु देशम पार्टी का है. तो मैं आपसे यही रिक्वेस्ट करूँगी अगर आप सोचेंगे तो एक भी हो जाएगा. एक मधुरे के लिए भी मतलब जो है अगर एक रेगुलर फ्लाइट कम दाम से अगर एक रेगुलर फ्लाइट हो जाता है तो हमारे जो तमिल पब्लिक को भी मतलब बहुत मतलब और ज़्यादा सपोर्ट हो जाएगा. ये दो मतलब एक बहुत बड़ा डिमांड है इसके लिए. और हमारे यहाँ अंडमान में सर आज के डेट में लाइट मतलब जो करंट का जो है बहुत बड़ा बढ़ने की सोच है. और अभी जो है हमारे जो इलेक्ट्रिक करंट का जो मिनिस्टर साहब भी यहाँ पर आए हैं हम उम्मीद करते हैं कि बहुत जल्द प्रॉब्लम आप भी मतलब अपना तरफ से मतलब कोशिश कीजिए कि इलेक्ट्रिसिटी प्रॉब्लम जो है जल्द से जल्द क्योंकि कल को हमारे पब्लिक पूछेंगे कि हमारे जो मिनिस्टर साहब मतलब जो आंध्रा से आए तो आप उनके सामने क्या क्या डिमांड रखा ये सब जो डिमांड है सर. इसके साथ साथ हम आपसे यही रिक्वेस्ट करेंगे कि यहाँ पर अभी जितने भी जो है हम लोग बहुत कम समय में कम लोगों को बुलाया है सर. अगर हमको और ज़्यादा समय मिलता तो कम से कम 3,000-4,000 लोगों को हम बुला लेते थे और आपके पास भी समय की कमी है. बट ये जितने आदमी यहाँ पर आए हैं
हमको पूरा इसके ऊपर भरोसा है कि जो कम से कम आज का जो आप जो हमारे जो मेंबरशिप के बारे में आप जो बताएंगे, जो विषय आप उनको बताएंगे, ये चीज को जो है हम लोग मतलब जो कल से लेके एक महीना हर घर तक पहुंचाने के लिए हम लोग तैयार है, पहुंचाएंगे और हम कोशिश करेंगे कम से कम 20 से 25 हजार मतलब जो मेंबरशिप मिनिमम 25-30 हजार मेंबरशिप मतलब इस बार हम लोग अंदमान निकोबार से हम लोग जरूर करेंगे सर। तो क्योंकि लास्ट ईयर मतलब जो है हमने मतलब जो 2 साल पहले जो 2022 से 2024 का जो मेंबरशिप हुआ था तो 2000 का मतलब जो है जो इंश्योरेंस का पॉलिसी था, अब जो है 5000 रुपये का 5 लाख रुपये का मतलब जो है इंश्योरेंस पॉलिसी है। तो ये सब चीज़ अगर इसको सही से मतलब समझ कर ये चीज़ बराबर जो है हर लोगों का मतलब जो है अगर हर होकर पहुँच गया तो हमारे पोकर से मतलब जो है पूरे लोग मतलब जो है तेलुगु देशम पार्टी में भी मतलब रहेंगे और जाएंगे, क्योंकि मैक्सिमम लोग जो है अपना यहाँ पे हमारे मतलब मैक्सिमम श्रीकाकुलम के लोग रहते गली सारती हो गया, उसके बाद बोटापट हो गया और गति नगर जितने नगरपति ये सब जगह से बहुत लोग हैं। हम चाहते हैं कि उनके लिए मतलब आपसे बार बार मैंने तो बताऊँ कि जहाज और अभी देखिए कम से कम 2-3 महीना हो गया सर, अभी वैजाग के लिए हम उसे जहाज भी दी, तो ये मतलब बहुत बड़ा समस्या है सर। इस तरह का छोटा छोटा चीज़ है, आपसे रिक्वेस्ट करेंगे और मानी करो जी हमारे जो प्रेसिडेंट साहब से रिक्वेस्ट करेंगे एक लेटर मतलब जो बनाकर आपको जहाँ और नेशनल वाइस प्रेसिडेंट सबसे ज्यादा मैं आपको चीज कहना चाहता हूँ, अगर इतना चीज अगर हमारे जो माधव राइडर वाले सोच लेंगे तो ये सब काम कंटिन्यू हो जाएगा, क्योंकि हमारे जो आंध्र के चीफ मिनिस्टर है उनका भी है और उनका तो एकदम क्लोज फ्रेंड है, तो मतलब आप जब हमारे साथ है तो हम आपसे एक बहुत उम्मीद रखेंगे सर कि आप इस बार आप आए हैं तो आप कम से कम सर के साथ मिलकर इस तरह का बहुत सा प्रॉब्लम को सॉल्व कीजिए। और एक रिक्वेस्ट है सर, हमारे यहाँ से कुछ स्टेट कमेटी के मेंबर्स को एक बार आप जो है सबको लेके आप लोग लेके एक बार सर हम लोग सबको जो है हमारे चंद्रमा नायडू और हमारे अरविंद सिंह भी मिलाने के लिए समय लेके दीजिए सर, काफ़ी समय मतलब जो मैं लेना चाहता हूँ, समय की कमी है। आगे यहाँ पर जो हमारे वाइस प्रेसिडेंट सर भी मतलब बात करेंगे, माधव राइडर साहब भी बात करेंगे, सर भी बात करेंगे, बहुत कुछ मतलब चीज़ के बारे में आपसे बात करेंगे, तो बहुत बहुत धन्यवाद। मुझे मतलब यहाँ पर बात करने का जो भी मौका दिया इसके लिए बहुत बहुत धन्यवाद। हो सकता है हमको गलत अगर कहा तो माफ करना सर, ऐसा है कि हमारे दिल में हमको पब्लिक वोट दिया है सर, जिताया है, तेलुगु देशम को एक विश्वास रखा है। आज देखिए मैं हम लोग सवेरे मतलब जब बोला इतने लोग आ गए, अगर हम लोग 2 दिन टाइम मिलता सर 20,000 तक 2,000-3,000 आदमी ऐसे आ जाता था, तो कोई बात नहीं, बहुत जल्दी जो हम लोग पंगल का इंतजाम करेंगे। तो हमारी बहुत जी अब सर से ये रिक्वेस्ट करेंगे, हम लोग मतलब हेडो में हर सर पंगल का इंतजाम करते हैं, एक बार हम लोग कोशिश करेंगे पंगल के प्रोग्राम में आपको चीफ गेस्ट ऐसे ऐसे जरूर बुलाएंगे, हम हर सर 7 साल से पंगल फेस्टिवल को बहुत बड़ा पैमाने में हम करते हैं, इस बार भी हम करेंगे कोशिश करेंगे आपको जरूर बुलाएंगे। तो इस उम्मीद के साथ हमको यहाँ पर भाग देने का मौका दिया, बहुत बहुत धन्यवाद, बहुत बहुत थैंक यू, बहुत बहुत धन्यवाद। जय थैंक यू सर भैया। अदे विधा इन वार्ड नंबर 5 कौंसलर श्री सिली मैडम गारु मेंबर ऑफ पार्लमेंट अखिल नायडू गारिकि अंदमान के इंद्राज माधव नायडू गारिकि अंदमान के प्रेसिडेंट माणिक्यवाजी पार्टी के कार्यकर्ता स्वामी प्रसिद्ध सबका नमस्कार करती धन्यवाद करती हूँ। एक मुद्दा हम मेंबरशिप बनाने की सब कमी हुआ, मेंबरशिप में क्या क्या फायदा ये सब हम लोग उनसे सब उनसे सब उनसे सब बात करेगा, इसके पर जानकारी लेंगे अपने सब मिलकर इसके मेंबरशिप ज़्यादा बनाना था क्या मेंबरशिप का एक एक फायदा गए सब एक एक क्या फायदा क्या फायदा नहीं कैसे निकालना सर मेंबरशिप बनाने के लिए हम सब मिलकर सब बनाएगा। फिर मेंबरशिप बनाने के बाद सर मेन बात है हम पार्टी का लैंड चाहिए सर उनका फोर्ट का ये मेंबर का पार्टी का लैंड के बारे में ये सब मेन पार्टी की लैंड लेके दे दीजिए। फिर इसके बाद सर राजस्व का मेन सर पार्टी के कार्यकर्ता भी एक बार लेके जाइए, उसके लिए हम सब बात करके लेके जाइए सब पंचायत को लेके जाने के और सब मुझे लेके जाइए, इसके हम एक बार भैया से आज से मुझसे बात करेगा ठीक है। थैंक यू सर। నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అందమాన్ నికోబార్ ఇన్ఛార్జ్ గారు శ్రీ గౌరవ శ్రీ మాధవనాయుడు గారు వచ్చి రెండు విషయాలు చెప్పండి కోరుతాను
अंडमान राष्ट्र अंडमान निकोबार राष्ट्र पार्टी अध्यक्ष का सैक्रटरी माला तिम अभी आमयपण आल इंडिया तेलुगुदेशम पार्टी अध्यक्ष श्री नारा चंद्रबाबु नायडू मन प्रीतम मुख्यमंत्री आंध्र प्रदेश मुख्यमंत्री नियमितबड्ड माणिक्यराव गारिकि अदे विधंगा ఒక వ్యక్తిని అఖిల భారత పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఒక వ్యక్తిని సమర్థంగా ఉండేది. మేమంతా పార్టీకి సంబంధించిన వాళ్ళం, నేను కూడా పార్టీకి సంబంధం కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఇవాళ ఫస్ట్ టైం పార్టీకి సంబంధించి అప్పుల నాయుడు గారు అనే వ్యక్తిని నంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం ఆయన ప్రత్యేకంగా ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సభ్యత్వము ఇక మీదట ఈ యొక్క అన్నమానమైన పార్టీకి కానీ ఏది కానీ ప్రజలకు కానీ ఏమన్నా చేయాలంటే మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి పంపించడం జరిగింది. అంటే మీరు దీని దృక్పథం ఉంటుంది ఆయన పంపించారంటే ఆయన ఏదో సారా మనిషి సారా సీతారా కనపడతారు. కానీ పార్టీకి కమిట్మెంట్ కో పార్టీకి వచ్చేసారంటో ఏమాత్రం ఎవ్వరికి చంద్రబాబు నాయుడికి తీసుకోవద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడికి తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఆ విజయనగరం కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి మహామహానాయకుడు అంటే 500 కోట్లు పెట్టాలని మాకు టికెట్ ఇవ్వండి, 700 కోట్లు పెడతాను మాకు టికెట్ ఇవ్వండి వచ్చారు. బట్ ఈయన మన అప్పలనాయుడు గారు పార్లమెంటుకు పోవాలని ఎప్పుడు అనుకున్నాం. ఆయన ఉద్దేశం అంతా మనం ఆ ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి లోపల గెలిపించాలి అనేది ఆయన యొక్క జీవితాశయం. ఆ ఎంతసేపైనా మనకు అసెంబ్లీ వస్తుంది అనే ఊహలో ఉన్నాడు కానీ పార్లమెంట్ వస్తుందని ఊహలో లేదు. ఎందుకంటే అటువంటి డబ్బులు ఉన్నా కూడా ఒక డబ్బులే కదండి, 500 కోట్లు డబ్బులు కాదు. ఢిల్లీ నుంచి హై డిమాండ్ అంటే హై సర్వీస్ నుంచి రికమెండ్ అయిపోతుంది వేరేవాడు పార్లమెంటు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు అదేది లెక్క చేయకుండా ఫైనల్ స్టేజ్లో మన నాయకుడు అప్పలనాయుడు గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆయనకే ఆశ్చర్యం, ఇక్కడ మనం అసెంబ్లీ ఉంటున్నాం కదా పార్లమెంట్ వచ్చింది అంటే ఎంత నమ్మకంతో పార్లమెంటులో పార్లమెంట్కి ఇచ్చారంటే పార్లమెంట్ ఇప్పుడు ఢిల్లీలో ముక్కుందలే ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ గొప్ప పుట్టి పుట్టినప్పటి నుంచి కూడా ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉండే సభ్యుల మొత్తం కొంతమంది వ్యతిరేకంగా అయ్యేది అప్పట్లో. అంటే ఢిల్లీ సర్కిల్స్లో ఢిల్లీ యొక్క ఆ యొక్క పరిస్థితులు ఆ ప్రాబల్యం దీంతో ఒక మనిషి మనకి ఢిల్లీ నుంచి ఖచ్చితంగా మనకి సొంత మనిషి ఉండాలనే పేరుతో ఆయన మనకు పంపించినారని నేను భావిస్తున్నాను. ఇకపోతే అన్నమాన గురించి మనం ఏం చెప్పుకుంటాం మొదలు చెప్పుకుంటాం, అది 10 ప్రజలను చెప్పుకుంటాం. పార్టీ ఏమో పోతుంది ఎలా వచ్చింది ఏదో జగపాలకు సారాసీగా అన్ని యొక్క సహకారం జరగవచ్చు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ సమావేశానికి ముందు ఈరోజు జరిగిన పార్టీ అంటే జాతీయ పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశం మధ్యం దాంట్లో క్లియర్గా తెలిసింది ఏమి, ఇది నేను ఈ పొద్దు నేను కూడా ఎప్పుడు అవుతున్నాను మీతో నా మనిషి వస్తున్నాను అక్కడి నుంచి మీకోసం తెలియజేస్తాను. ఎందుకంటే నువ్వు పొలపాలు ఎందుకు నా టైం అయినప్పుడు నేను మణికరావు ఒక మాట చెప్పాను ఏమండి పార్టీ మేము పెట్టినప్పటి నుంచి మేమేదో లోపల పొలం పెట్టి మీరు ఒకరోజు కూడా అభివృద్ధి అన్నమాన పెట్టలేదు. ఇది ఏమైనాయండి, మేము ఎన్ని రోజులు చూస్తాము మా లోపలు మా మొబైల్ మీరు ఎందుకు తీరకుండా ఫ్రెండి అని దగ్గరికి అడిగి ఒక మాట చెప్పారు. మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చారు, కరుణానిధి వచ్చారు, స్టాలిన్ వచ్చారు, లలు ప్రసాద్ గారు వచ్చారు, దూరసింగ్ గారు వచ్చారు, ఒక్కసారి వెళ్ళి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మాత్రమే ఆయన ఒక్కడమని చెప్పడం జరిగింది. ఆయన కొంచెం నవ్వు ఇవన్నీ వేరే చేసుకొని ఇప్పుడు ఆయన రాకపోయినా ఆయన మనసు పంపించారు అది ముఖ్యం.
इंकोटे अंदमान पार्टी इंत मुझे पैस्थिफर इंत मुझे पार्टी तेलुगुदेश पार्टी गुर्तिपुर मोटमोद मन मन जगह मुनपल एलक्ष मन बीजेपी तो कल बीजेपी वाली प्रस्ताव चैरम जो जगह जेपी नड्डा जातीय पार्टी उपाध्यक्ष एम चलो चाल सतोषमेंदेश मुनपल चैरमशिपनी आने सायंकाल चंद्रना चंद्रबाबुना महा सतोष अपने बीजेपी की तेलुगुदेश संबंध है आ रोजुद कांग्रेस पार्टी जारी प्रकटी बीजेपी जारी प्रकटेश पार्टी अभी फस्ट आधी आर्त कार्यक्रम अन्नमात्र पार्टी कार्य तरह लोकल पार्टी एलक्ष आंध्र मूड ग्राड्युएट मूड एलक्ष जैसे मूड एलक्ष पार्टी अभी अंश पार्टी की मन पुनर्जीव अगर मूल मन की पार्टी प्रश्न धैर्य वो रूल जगह महान अच्छी एंत जल्दी फैनल दीन वाला वैएससी गवर्नमेंट एला बिहेव एंतम इन पड़ी एंतम अरेस्टी एंतम चंपी कैरेक्टर चंपी प्रभुत् चंपी इन चंपन तरह कड़ा जगनमोहन रेडी आय कल आयने पड़ा चंद्रबाबुना की गवर्नो जगन मनस्तत्व आये माटा चंद्रबाबुना रात्र डेगाइटी रवड़ी गैंगस्टर मुख्यमंत्री आये बुद्धि आटे मन की जनरल चटन के चंद्रबाबुना अरेस्ट तक अंत आये मेधाशक्ति आये सैट बुद्धि आयुक्त बैठपी दाने पैस्थ अभी प्रजा आोकेश गारी प्राणयात्र लोकेश प्राणयात्र इकूल चवर वरकू पादयात्र चला चोपड़ी मन पार्टी विद्यार सर मन पार्टी विजय आंध्र प्रदेश मन पार्टी उन्नी चंद्रबाबुना बीजेपी प्रभुत्में दाँ चंद्रबाबुना सद्विनियोग राष्ट्र भविष्य पार्टी भविष्य पार्टी नायक भविष्य अंदर खचित मन तेलुगुदेश पार्टी अध्यक्ष मोटमोद अध्यक्ष स्वर्गीय नंदमूरी कार्यक्रम नारा चंद्रबाबु इन मन राष्ट्र मन देश में 22 राष्ट्र 24 राष्ट्र अला 23 राष्ट्र मुख्यमंत्री उम्मीदी जाति नेशनल लेवल मुझे मुख्यमंत्री गार आये पन आने नमक प्रजल की आये कमिटमेंट प्रजल प्रभुत् अंदवे आयन की देश मुख्यमंत्री सूपर मुख्यमंत्री चंद्रबाबुना मन पार्टी गर्वे मन भारत देश में चाल मंद प्राइम मिनिस्टर प्राइम मिनिस्टर वाली इपटी को प्राइम मिनिस्टर पालन वेरे देश प्राइम मिनिस्टर वेरे देश मन प्रधान नारा चंद्रबाबुना प्रति प्रपंच अभी मन तक गर्व विषय अट्ठे पार्टी में मैं उन्ना मन खचिता गर्व दीन गुरी मेबरशिप मेबरशिप
मध्य मन चाहा मध्य कोई टेक्निक प्रॉब्लम्स कोई वीरगा पार्टी को मन जनता पार्टी चलो इपूर इन अंडमा की इंसारज चाला बिगड़ो इन जगह इपू चंद्रबाबुना गुर्त गुर्त पार्टी एपड़ी बेचे अब गुर्त इन गुर्त चला इनचारज सूपर इंचारज सूपर इंचारज
मन एंपी चला चक्कर मन की चाला సంతోషం ఆనందంగా ఉంది మన వార్డ్ నచ్చిన ఈ రోజు మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు మన నాయకులు నారా లోకేష్ గారికి పార్టీ ప్రజలందరూ కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ ఈరోజు అందమాన్ నికోబార్ అధ్యక్షులుగా నూతన బృందం ఎన్నికైన మాణికరావు యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి పార్టీ పెద్దలు నన్ను పంపించినందుకు ఆనందం పడుతూ ఇంకో పక్క సుదీర్ఘంగా వారు ఆలోచనని వారి కష్టాన్ని వారి ప్రయత్నం చేసి ఈ రోజు అందమాన్ నికోబార్లో ప్రదేశం పార్టీకి ఒక కుటుంబం పెద్దగా ఉంది ముందడుగుతున్న జాతీయ ప్రదేశ పార్టీ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడు గారికి అలాగే మాతో పాటు తెలుగుదేశం పార్టీకి నిరంతరం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పార్టీ కోసం ఇమ్మీడియట్లీగా ఎక్కడైనా క్యాంప్ వెళ్దాం అంటే నిమిషాల మీద బయలుదేరే వ్యక్తి మా సోదరుడు తెలుగుదేశం పార్టీ కెనిగి నియోజకవర్గ నాయకులు సురేష్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అందమాన్ నికోబార్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి బిజు జార్జ్ గారికి అలాగే కౌన్సిలర్ అలాగే అందమాన్ నికోబార్ మున్సిపల్ చైర్పర్సన్ గతంలో ఎన్నికయ్య వారి కౌన్సిలర్గా ఉన్నారు మేడం గారు సలీమ్ మేడం గారికి అలాగే మరే కౌన్సిలర్ గౌరవనీయులు సహో అహ్మద్ గారికి అలాగే సత్యనారాయణ గారికి కాంతారావు గారికి అలాగే దుష్యంత్ గారికి తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి మహిళా సోదరి సోదరికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మన జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ ద్వారా సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేశారు మన ఆన్లైన్ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈరోజు మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడారు ఈరోజు అందమాన్ నికోబార్లో తెలుగుదేశం పార్టీని మీరు ఇంతవరకు మోసారు ఇక్కడి నుంచి నేను మోస్తాను చెప్పేసి వారు ప్రకటించిన చాలా ఆనందం అందుకే ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక పక్క అయితే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా నన్ను గుర్తించి గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తిగా నేను అప్లైన్ పంపించానని వారు చెప్పకపోయిన వారు వాళ్ళు మనసులో ఉండే ఆనందాన్ని మనం చూసాం చాలామంది మిత్రులు కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు అలాంటి స్థానాన్ని ఇచ్చారు కనుక ఈరోజు గత 42 సంవత్సరాలు మన పార్టీ చరిత్రని మనకు సారి కొనుగోలు రావడానికి ఈరోజు అని మాటల్లో మనం చూసుకున్నాం ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీకి ఒక స్థానాన్ని అయితే మీరందరూ కూడా శ్రమించి కష్టపడుతున్న చాలా మంది ఎటువంటి
सतोष मित्र सचय चार मित्र कल विषया विद्युत रेल अवसर अंश पार्टी खचित
चक्रवर्ती मन एद पाना निबद्धता विजयत चंद्रबाबुना गार नारा लोकेश प्रति कार्यकर्ता गुर्ति कार्यकर्ता प्रदेश सेवा आलोचन तो अंदर की देश स्थान का देश मतलब सभ्युत कार्यक्रम का स्पीकर कंडीपूट में भागस्वाम बीजेपी प्रभुत्म मोदी गारे लगे अंडीपूट एनडीए स्वामी भागस्वाम्य प्रभुत्म ये समस्या पशी संवस पार्टी ये बाध्यता आ बाध्य अदन आलोची अंदमान निकोबर की ना पार्लमेंट पदि यानी ना जिले यानी ये पार्टी डेवलप आलोचि अंदमान निकोबर में खचित अदे विधि डेवलप मनस नीन को खचित समस्या अभी चेयर अलगे मूर् प्राता अंदमान निकोबर निवसी प्रति भारतीय आ भारतीय अंदर डिफरेंट डिफरेंट पार्टी कुट सभ्युन अदृष्ट भावितुटे ये प्रात दोशे उड़ी प्राप्त में अंदमान निकोबर चाहिए मंत्री परणाम खचित वीरिए नीन दृष्टि लोकेश मैं सीएम गारी विषया चुता दी अध्ययन चाल विषया नोट अलगे नीन नागर चर्चे प्रधान समस्या अवी दृष्टि उचिता सिपनी पास इवे अभी दृष्टि पेको दादी डिपार्टेंट मिनीस्टर वो नीन लटरी पसंद सिद्धवे गवर्नमेंट मनोजु एंतमेंटते आख पकन पड़ते आख की वेरे मस्तर अंके मित्र पद सतोष मर मित्र ऐसा सतोष का चपनाले वो मंदिर चपन बैठक चपुर वाली खचित मनमंदर को लक्षल दाटी मन सभ्य दिन सहकारी नैक्स्ट वीक मल मल्ली मल्लिस्त फोन सभ्यता पूर्त तरवा समस्या में अडिशनल कार्यक्रम अंत कल पूछा वस्तान ओपन इबंधी कार्यक्रम चंद्रबाबुना नेवेद स्फूर्ति मन आलोचन उड़ी मद्रास चेन्नई कटाली अलगे बेंगलूर कटाली सभ्यता ढील में कटाली अलगे वर्षा कटाली बेगा हेड कोर्ट कटाली चला विषया मैं डिस्कूच स्फूर्ति तो सभ्यता पोटतत्व में फस्ट ये मन देश में स्टार्टी फस्ट सभ्यता मन अंदर खचित मन इकडे स्फूर्ति आदर्श अवाली मन सामने को थैंक यू चाल अभिवृद्ध कार्यक्रम अंदी गौरव चला व्यक्ति का चूसी गौरव अंदर हृदय थैंक यू जय हिंद इन मेंबरशिप बेनिफिट्स कोसम रूम निमशाता मनमंदर मेंबरशिप दी प्रजल के विवरी अवसर होती डिग्निकल्टी रोज वस्तु वारी सभ्यु एंप्लाये मंदिर स्टार्टी सभ्यु गत प्रमादस्तु मरणिस्ते लक्ष रूपये इन जातीय अध्यक्ष गवर्नर चंद्रबाबुना गारु जनरल सेक्रेटरी नारा लोकेश आलोचं दिन 5 लाख रूपये प्रकट जी अलगे सभ्यता वाली ये स्कूल से कॉर्पोरेट स्कूल लेकिन कॉर्पोरेट हॉस्पिटल यानी गार्ड सभ्यता कंस्ट्रक्शन एजुकेशन यानी हेल्थ विषय कंस्ट्रक्शन अति मुख्य रेपे
మనం ఎన్డీ కూడంలో మనం నేషనల్ లెవెల్లో మనం ఉన్నాం కనుక ఈ సభ్యులు ఉండడం వల్ల రేపు ఏదైనా ఐడెంటిటీ కార్డు మనకు వస్తుంది కనుక ఐడెంటిటీ కార్డు కోసం వెళ్ళి మనం ఎవరినైనా మన ఎన్డీ కూడా పక్షాల నాయకులు కలవచ్చు అలాగే అధికారులు కలవచ్చు ఆ ఐడెంటిటీ కార్డు ఉండడం వల్ల ఇంకో రకమైన ప్రయోజనం కూడా ఉండదు అందుకు ప్రజలకు ఒకటే ఈ పనిని కార్యక్రమం ఒకటే ఈ పనిని ఖచ్చితంగా మీ అందరూ తీసుకోవాలని తెలియజేసుకుంటూ అలాగే ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి దీన్ని కూడా స్థగితం చేయాలని గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నారు కనుక దీనిపైన మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా తీసుకోండి పథకాలు వస్తారు పక్కన పెడితే ఇది తెలుగుదేశం పార్టీకి మనం బాధ్యతగా తీసుకోవాలని తీసుకోండి పార్టీ ఏం చేయాలని చేస్తారని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని విస్తృతంగా ప్రసారం చేసి సభ్యత్వాన్ని తీసుకోవాలని మరోసారి తెలియజేసుకుంటూ మాణిక్యరావు గారికి శాలి ఎందుకంటే ఇంకోసారి అధ్యక్షుడిగా మీరు చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు కొంచెం అవకాశం ఇచ్చి ఓ ప్రకటన కూడా చేశారు మీరు న్యూస్ కూడా మాటల్లో కూడా చెప్పారు మీద కాన్ఫరెన్స్ ఉంది మా సీనియర్ నాయకులు మోహన్ నాయుడు గారిని జూనియర్ యువకుని నాయని తోడు తీసుకొని మీరు ఎక్కడాటిపై బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది ఎప్పుడైనా అవకాశం రావడం ఈజీ కానీ నిలబెట్టుకోవడం గొప్ప ఎందుకంటే సందర్భంలో మనం చూసాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ఆదర్శం అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారి స్పష్టం దేశానికి ప్రపంచాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి ఈ అవకాశాన్ని మనందరం కూడా కుటుంబ సభ్యులు ఒక బాలిక బాగా అనిపించలేదు ఆయన బాధ్యత కాదు మనం కూడా కార్యకర్తలుండి పదవి లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మనం ఉన్నాం కనుక అది కూడా మనం బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్. ఈరోజు మెంబర్షిప్లో సభ్యులు కార్యక్రమానికి వచ్చేటువంటి మన ఎంపీ గారు మనం చెప్పే విషయాన్ని రాజా సొమ్మగా మనకి నిర్వహించండి సార్ మీరు చెప్పిన దానికి అది పనులలో ఒక పరిష్కార మార్గం అండమానికి పడుతున్న ప్రజలకు చూపిస్తారని తెలియజేస్తాం సార్ ఎందుకంటే ఇన్ని రోజులు కూడా చాలా పెద్దగా చాలా వ్యాపారం ఉంది ఈరోజు అందించడం మీకు మెంబర్షిప్ మార్గం పంపించడం చాలా మాకు సంతోషకరమైన విషయం సార్ మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే విషయంలో కూడా మాకు చాలా సంతోషకరమైన పంచాయత్ మా పెద్దలు మంచి బాగా తెలుగుదేశం పార్టీ నుండి మంచి నిర్ణయాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఎంపీ గారికి స్వాగత సత్కారం మన శ్రీను గారు వస్తున్నారు అదేవిధంగా రమేష్ కూడా స్వాగత సత్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తు చేయడం జరుగుతుంది తర్వాత అలాగా ఓటర్ ఫ్రెండ్స్ మన జనసభ్యులు చెప్తారు చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ప్రాబ్లమ్ తో చూడండి ఇదే
आप सबको धन्यवाद देता हूँ। JTTP आप तो हो गया मैं भैया भाई थोड़ा सा पीछे हो जाओ। रड़े रड़े थोड़ा जाओ।